Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి కేఈ బ్రదర్స్ గుడ్ బై. చంద్రబాబుకు రివర్స్ షాక్. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు పర్యటన పెనుమార్పులు తీసుకొస్తుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ముందస్తుగానే డోన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం చంద్రబాబుకు తలనొప్పులు తెస్తుందా అంటే అవునని సమాధానం వస్తోంది. మొదటి నుంచి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కేఈ కుటుంబం చంద్రబాబు తాజా నిర్ణయంతో పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బాధురే బాధుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో ఒక షాకింగ్ ప్రకటన చేశారు. గతంలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి తెరతీసిన చంద్రబాబు ఈసారి ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే అభ్యర్థిని ప్రకటించారు. డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పేరును బహిరంగ సభలో అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు. ఇక చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ అనే చెప్పాలి. ఈ క్రమంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం చంద్రబాబుకు షాక్ ఇస్తూ పార్టీకి గుడ్ బై చెబుతారన్న చర్చ కర్నూలు జిల్లాలో ఆసక్తికరంగా సాగుతోంది. డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి 1985 నుంచి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కేఈ ప్రభాకర్ పోటీ చేశారు. డోన్ నియోజకవర్గం నుంచి కేఈ ఫ్యామిలీకి ప్రతిసారి టికెట్ ఇస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి కేఈ ఫ్యామిలీ నుంచి కాకుండా సుబ్బారెడ్డి పేరు ప్రకటించడం కర్నూలులో తెలుగు తమ్ముళ్లను సైతం షాక్కు గురిచేసింది. ఇదిలా ఉంటే తాజాగా కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో కేఈ కుటుంబం నుంచి ఎవరూ కూడా పాల్గొనలేదు. చంద్రబాబుకు కేఈ కుటుంబం దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై కూడా తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా డోన్ నియోజకవర్గంలో కేఈ ప్రభాకర్ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న కేఈ ప్రభాకర్ అనుచరుల విషయంలో టీడీపీ అధినాయకత్వం నోటీసులు జారీ చేసి చర్యలకు రెడీ అయింది. ఇక దీంతో కేఈ ఫ్యామిలీ అధినేత చంద్రబాబుపై గురువుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారు నిన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో పాల్గొనలేదు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ధర్మవరం సుబ్బారెడ్డి పేరును డోన్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, ఆయారం గయారంలకు టికెట్లు ఇవ్వబోనని పార్టీ కోసం పనిచేసిన నాయకులకే టికెట్లు అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేఈ కృష్ణమూర్తి సోదరులు పార్టీకి రాజీనామా చేస్తారన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి కేఈ కృష్ణమూర్తి సోదరులు ఏం చేయబోతున్నారు అనేది త్వరలోనే తెలియనుంది.